తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగిల్లు గొల్లుమంటుంది అని శీర్షికన నా కవిత. తెలుగిల్లు గొల్లుమంటుంది, మన ఇల్లు తప్పిపోతుంది. మనిషి తన ఇంటిని దాటి మరో ఇంటికి వెళ్లాలని మూటాముళ్లే సర్దుకుంటూ వదిలేసుకుంటున్న ఇంటిలో పెద్ద బాల శిక్ష అలాగే మిగిలిపోతుంది. ఎక్కడో ఆకాశం, మరెక్కడో అవని, ఈ రెండిటికి మధ్య బంధమెలా? ఒక్క భాష తప్ప. ఎక్కడో భావం, మరెక్కడో భాష్యం, ఈ రెండిటికీ మధ్యవర్తిత్వం ఎలా? ఒక్క మాట తప్ప. ఆ భాషను ఆ మాటను నేర్పిన అమ్మలాంటి ఇంటిని వదిలేసి వెళ్లిపోతుంటే పుట్టడానికి తెగిపడిన ప్రేగు అక్కడే ఇప్పుడే నొప్పి తెలిసి ఏడ్చినట్లు తెలుగిల్లు గొల్లుమంటుంది, మన ఇల్లు తప్పిపోతుంది. చందమామ కబుర్లు లేవు, చద్దన్నం గొంగుమలు లేవు, బొమ్మరిల్లు కథలు లేవు, బామ్మ చెప్పే పద్యాలు లేవు. పెద్దయ్యాక బతకాల్సిన ఉద్యోగం కోసం బాల్యం గడపాల్సిన మాతృత్వపు దారిని చిదిమేస్తున్నారు. అందుకే భూమిని వదిలేసిన రైతులా, వేమన పద్యం వినని చిన్న పిల్లాడిలా, గోపురం లేని గుడిలా, పౌర్ణమి తెలియని రాత్రిలా తెలుగిల్లు గొల్లుమంటుంది, మన ఇల్లు తప్పిపోతుంది. మీ శ్రీ అరుణం శ్రీనివాస్.